అవుతారని ఆ పరిస్థితులన్న ఉంటాయా అంటే ఇక్కడ తను వెళ్ళేదా డబుల్ అవుతుంది ఇప్పుడు చిరంజీవి అంటర్ గాని పోటీ చేశారు 18 స్థానాలు గెలిచారు ఆ టైప్ లో వస్తే ఇన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారు ఈయన తెలుగుదేశంతో గెలిస్తే ఏమవుతుంది బీజేపీ అప్పుడు తెలుగుదేశానికి ఇచ్చినట్టు ఉంటుంది ఓట్ బ్యాంక్ అలాగనే కాపు సమాజం వర్గం దూరం అవుతుందా ఇక్కడ ఆ పాయింట్ కూడా తెలుగుదేశంతో కలిసినంత మాత్రాన 12% ఓటింగ్ ఏం తగ్గిపోదు కదా అదే అనేది వీళ్ళకే వస్తే మరి ఇప్పుడు సీట్లు అన్నట్లు వీళ్ళు పోటీ చేయరు అప్పుడు వీళ్ళు అన్ని సీట్లో పోటీ చేస్తే వీళ్ళకి ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది వీళ్ళు వాళ్ళతో పోటీ చేసినప్పుడు ఏం లెక్క వస్తాయి నిన్న మర్చిపోయినది అన్నారు పోతిరి మహేష్ మాట్లాడింది లాస్ట్ టైం 140 స్థానాల్లో పోటీ చేస్తాం గుర్తు చేసుకోండి అని అంటే ఈయన అడిగింది దాన్ని 170 అమరరామ గారు ట్వీట్ పెట్టారు కదా మీరు ముందు 170 స్థానాలు పోటీ చేస్తారు చెప్పండి అంటే దానికి కంపెనీ లాస్ట్ 140 అదే అది కూడా ఎవరు ఉట్టి జనసేన కాదు కమ్యూనిస్టులు బిఎస్పి అందరూ కలిసి అవును వీళ్ళుగా పోటీ చేయాలి 140 175కి లేరు అక్కడ ఆ టైంలో ఎక్కడ ఉంది పోటీ లేదు కదా సమస్య అదే కదా అంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు పెరిగింది అభ్యర్థులు కూడా ఉన్నారు వాళ్ళ ముందు వాళ్ళకి సమాధానం కాదండి నువ్వు చూపించు ఇదిగో 175 మంది అభ్యర్థులు మాకు రెడీగా ఉన్నారు మేము ప్రిపేర్డ్ ఉన్నాం బీజేపీకో పాతికో 30 ఇచ్చాం మేము 140 చోట్ల ఉన్నాం లేదు బీజేపీకి 50 ఇచ్చాం మేము 105 చోట్ల సిద్ధంగా ఉన్నాం కమాన్ షో ఎవడొద్దన్నాడు నిన్ను మాటలో ప్రెస్ మీట్ వేరు ప్రాక్టికల్ గా వేరు ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఒక కేసు నేను నాని ఇటు పక్కన మల్లాది విష్ణు లేకపోతే ఇట్లా పేర్లు కనబడుతున్నాయి కదా మనకి ఇక్కడ కృష్ణదేవరాయలు అయితే అటు పక్కన ఆలపాటి రాజా కనబడతాడు ఇట్లా నీ పేరేది హూ ఇస్ ద జనసేన లీడర్ దేర్ ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం అక్కడ బుద్ధాయంకన్ పేరు కనబడుతుంది ఇప్పుడు పోతిరి మహేష్ అక్కడ ఉన్నాడు పోతిరి మహేష్ ఉన్నాడు అక్కడ వెల్లంపల్లి ఉన్నాడు మూడు పేర్లు కనబడుతున్నాయి అట్లా 175 స్థానాల్లో ఎవరున్నారు జనసేనకి ఎన్ని చోట్ల పేర్లు